చర్చలు మీరు చేస్తున్నారు, ఇంతవరకు మంత్రివర్గం మీదనే చర్చలు జరగలేదు. మీ పాటికి మీరు చర్చలు చేసేసిండ్రు, శాఖలు కేటాయించిండ్రు, ప్రమాణ స్వీకారాలకు కూడా మీరు ముహూర్తాలు అవును దానికి ఖాళీగా లేవు. అదే కదా మీ 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 తప్పుడు వార్తల వల్ల ప్రజలు గందరగోళంలో ఉన్నారు. విద్యాశాఖకు నేనే మంత్రిని, నేనే ఫుల్ టైం మినిస్టర్ను, నేను ఏమైనా పార్ట్ టైమా, నేను ఏమైనా కేసీఆర్ నా ఫామ్ హౌస్లో వండుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నానా? నేను ఇక్కడికి వచ్చిన 4 రోజుల నుంచి ఎంత ఎన్ని శాఖల మంత్రులను కలిసినా ఏ శాఖ ఖాళీ లేదు, అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారు. నా దగ్గర ఉన్న శాఖలకు నేను క్రియాశీలక మంత్రికి ఏమైనా పరీక్షలు నిర్వహించకుండా వదిలేసినామా? 10th క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా? ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా? ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా? పరీక్షల ఫలితాలు విడుదల చేయలేదా? ఎక్కడైనా గతంలో జరిగినట్టు ఏమైనా లోపాలు జరిగినాయా? నీట్ కానీ డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఏ పరీక్షలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఎంసెట్ రిజల్ట్లు కూడా ఇవ్వలే. మేము ఆల్రెడీ ఫలితాలు ప్రకటించేసి భవిష్యత్ కార్యాచరణ కూడా స్పష్టంగా చెప్పినాము. ఇప్పటి వరకు మీ ద్వారా సూటిగా నేను సవాల్ విసురుతున్నా, గతంలో విద్యాశాఖ మంత్రులు చేసిన పనులు ఈ సంవత్సరం మా విద్యాశాఖ తీసుకున్న నిర్ణయాలను పోల్చి చూడండి. క్యాలెండర్ డేట్ ప్రకారం ప్రతి అంశాన్ని చాలా స్పష్టంగా నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాము. కొంత పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా అంటే రాజకీయ పార్టీలు నిర్వహించే టీవీలు కానీ పేపర్లు కానీ ఆ రాజకీయ పార్టీల యొక్క ప్రయోజనాలను కాపాడడానికి శాఖలకు మంత్రులు లేరు. కేసీఆర్ 2018 గెలిచిన తర్వాత ఆయన ఒక్కడే ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి కొన్ని నెలలు మంత్రులే లేరు. ఏ రోజన్నా ఏ పేపర్ అన్నా ఏ టీవీ అన్నా ఇట్లుంటుందా అని ఎవరన్నా మాట్లాడినరా? 12 మంది మేము నిరంతరము కష్టపడి వివిధ శాఖలలో సమన్వయం చేసుకొని ఎన్ని సమీక్షలు చేసినా, విద్యాశాఖ మీద నేను ఎన్ని సమీక్షలు చేసినా, ఎన్ని రిజల్ట్స్ రిలీజ్ చేసినా, సో ఊరికే ఏదో ఒకటి అనేసి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలన్న ఆలోచన రాజకీయ పార్టీలకు సంబంధించిన మీడియా వాళ్ళు ప్రయత్నం చేస్తే తప్పులేదు. మిగతా మీడియా సంస్థలు కూడా అందులో పడి కొట్టుకుపోవడం సమంజసం కాదు. ఏ ఒక్క శాఖ ఖాళీగా లేదు, అన్ని శాఖలకు సమర్థమైన మంత్రులు ఉన్నారు, సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం, ఏ కార్యాచరణ కూడా వాయిదా పడలేదు. ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్తో పోలుస్తారా, కర్ణాటకతో పోలుస్తారా, ఇంకా ఏ రాష్ట్రంతో పోలుస్తారో, మన రాష్ట్రంలో నిర్వహిస్తున్న శాఖలు ఇతర రాష్ట్రాలలో నిర్వహిస్తున్న శాఖలు మంత్రులను పోల్చి చూసి అప్పుడు మీరు చెప్పండి ఎస్ ఈ రాష్ట్రంలో మీకంటే ముందున్నారు, మీకంటే బాగా వ్యవహరిస్తున్నారు. మేము ఢిల్లీకి వచ్చి మేము సంప్రదించినంత కేంద్ర మంత్రులను ఏదైనా రాష్ట్రం నుంచి ఇంక్లూడింగ్ బీజేపీ గవర్నమెంట్స్ ఉన్న ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎవరైనా వచ్చిందా? ఈరోజు కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి కావాల్సిన అనుమతుల కోసము నిరంతరం ఎక్కిన మెట్టు ఎక్కకుండా ప్రతి మంత్రిని కలిసి బేసజాలకు పోకుండా ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. మా మంత్రివర్గం మొత్తం ఇక్కడ ఉండి సంబంధిత శాఖ కేంద్ర మంత్రులను కలిసి రాజకీయాలు ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు ప్రతి శాఖకు సంబంధించిన మంత్రులు ఇక్కడ వచ్చి కూర్చొని కేంద్రంలో బీజేపీ వాళ్ళు కూడా మంత్రులు అపాయింట్మెంట్స్ తీసుకోలే. మేము వచ్చి అపాయింట్మెంట్స్ తీసుకొని మేము కార్యాచరణ మొత్తం తీసుకొని ముందుకు వెళ్తున్నాము. కాబట్టి ఎన్నికలు ముగిసిపోయినాయి, రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్రంలో మేము ఇచ్చిన 6 గ్యారంటీల సంక్షేమ పథకాలను అమలు చేయడమే మా ధ్యేయము. వాటిని ముందుకు తీసుకెళ్లడానికి అందరి సహకారం తీసుకుంటాం, మీడియా మిత్రుల సహకారం కూడా తీసుకుంటాం. ఇప్పుడు 31,000 కోట్ల రూపాయలు దాదాపుగా ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాము. ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ గారు గ్యారంటీ ఇచ్చిందంటే 100% గ్యారంటీ అమలు జరుగుద్ది. ఆనాడు 2004లో సోనియా గాంధీ గారు కరీంనగర్లో తెలంగాణ ఇస్తానన్న గ్యారంటీ ఇచ్చింది. ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు. 6 May 2022 రాహుల్ గాంధీ గారు రైతు రుణమాఫీ చేస్తానన్న గ్యారంటీ వరంగల్లో ఇచ్చిండు రైతు డిక్లరేషన్లో. ఈ గ్యారంటీలను అమలు చేయడానికి మేము అహర్నిశలు కష్టపడుతున్నాము, పరిపాలన దారిలో పెట్టినాము. ఎక్కడ ఎలాంటి గందరగోళ పరిస్థితులు లేవు. మా ప్రభుత్వం వచ్చినాక క్రిస్మస్ వచ్చింది, బక్రీద్ వచ్చింది, శ్రీరామనవమి వచ్చింది, హనుమాన్ జయంతి వచ్చింది, ఇతర పండుగలు వచ్చినాయి. చిన్న సంఘటన జరగకుండా శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలగకుండా ప్రతి నిమిషం
మేము పర్యవేక్షించుకుంటూ ఈ అన్నిటిని కూడా నిర్వహించినాము. ఎన్నికల్లో చిన్న చెదురుమదురు సంఘటన జరగకుండా తెలంగాణలో ఎన్నికల్లో నిర్వహించినాము. అదే ఆంధ్రప్రదేశ్లో 40-50 మంది అధికారులను తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ కూడా మా మీద ఆరోపణ చేయలేకపోయింది, ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందని చిన్న స్టేట్మెంట్ అయినా మా రాజకీయ ప్రత్యర్థులైనా ఇచ్చిండ్రా. పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. అనుభవజ్ఞులైన మంత్రుల సహకారంతో అద్భుతమైన పరిపాలనకు సింగిల్ కేసు ఏదైనా పెట్టినామా మేము? ఇతర రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తలేరా? గతంలో కానీ ఇప్పుడు కానీ తెలంగాణలో అట్లాంటి పరిణామాలు ఏమైనా ఉన్నాయి? జరగకపోతే బాగున్నట్ట బాగలేనట్ట? బాగున్నదాన్ని ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న భావదారిద్ర్యం కేసీఆర్కు రావడమే కేసీఆర్ యొక్క భావదారిద్ర్యము. 17 సీట్లు ఓడిపోయి 8 సీట్లలో డిపాజిట్లు పోయి 14 సీట్లలో థర్డ్ ప్లేస్ వచ్చినాక కూడా కేసీఆర్కు కనిపిప్పు కలగలేదు. ప్రజలు తప్ప అన్నట్టుగా మాట్లాడుతున్న వాళ్ళకు ఓట్లు లేకపోవడం. శాసనసభ ఎన్నికలలో 37.5% ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవరకల్లా 16% ఓట్లకు పడిపోయింది. కేవలం కాంగ్రెస్ను ఓడించడం కోసం మొత్తం గంపగుత్తగా తీసుకుపోయి బీజేపీ కోట్లేసారు. సిరిసిల్లలా బీజేపీ ఫస్ట్ వస్తుందా కేటీఆర్ కాన్స్టిట్యున్సీలో? సిద్దిపేటలో బీజేపీ బీఆర్ఎస్కు సమానంగా ఓట్లు వస్తాయా కాంగ్రెస్ను దెబ్బతీయడానికి? వాళ్ళ మెదకు వాళ్ళ కంచుకోట అన్నారు కదా, ఆడ కూడా థర్డ్ ప్లేస్ వచ్చిందంటే కేసీఆర్కి ఇప్పటికైనా కనువిప్పు కలగాల్సిన అవసరం ఉందా లేదా? మొన్నటి వరకు గేట్లకు రాని అని ఎమ్మెల్యేలను పిలిచి భోజనాలు పెట్టే కాడుకు వచ్చింది. తలుపులు మూసి కాళ్ళు పట్టుకుంటుండో కడుపులో తలకాయ పెడుతుండో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు నమ్ముతారా? గదే గిది పోయి మోడీ కాళ్ళు పట్టుకుంటాం, కడుపులో జోరుతాం, కాళ్ళ సందులో దూరుతాం, ఈ ప్రభుత్వాన్ని వడగొడతాం. ఇదే కదా పనికిమాలిన ఆలోచనలే కదా. ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీకి రమ్మంటే రాడు, రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఆహ్వానిస్తే రాడు, రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడానికి మైక్ ఇవ్వాలంట. సిగ్గునాదా? ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడైనా ఈ సాంప్రదాయం ఉందా? కనీసం రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు 15 మమ్మల్ని ఎప్పుడన్నా పిలువనన్నా పిలిచిండా? మేము ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిండు, ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సముచితమైన గౌరవం ఇద్దామని చెప్పి ప్రభుత్వం నుంచి అధికారికంగా మేము ఆహ్వాన పత్రిక పంపించినాం. ఏమాత్రం తెలంగాణ ఉద్యమ సోయి కేసీఆర్ గారికి ఉండి ఉంటే వారు అక్కడికి వచ్చి హుందాగా కూర్చొని 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తెలంగాణ సంబరాలలో పాల్గొని ఉండేవాడు. తెలంగాణ సంబరాలలో పాల్గొననోడు, ప్రజలు ఎన్నుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయాలనుకునేటోడు ఏ రకంగా ఆయన తెలంగాణ బాగా కోరుకుంటుండు? అంటే స్వార్థము, దోపిడీ, కుటుంబానికి అన్నీ ఉండాలన్న కోరిక, ఇవన్నీ ఎల్లకాలము వాళ్ళను బతికించవు.